కార్డియాక్ డయాస్టోల్ కార్డియాక్ డయాస్టోల్ అంటే ఏంటంటే మొత్తం హార్ట్ టిష్యూ రిలాక్సేషన్ అవ్వడం హార్ట్ టిష్యూ రిలాక్సేషన్ అవ్వడం హార్ట్ టిష్యూ రిలాక్సేషన్ అవ్వాలి అంటే కార్డియాక్ డయాస్టోల్ అనేది జరగాలి ఆల్రెడీ పైన ఏటీఎమ్స్ అనేటివి సిగ్నల్ వెంట్రికల్స్కి వెళ్ళినప్పుడే రిలాక్సేషన్ కండిషన్లోకి వస్తుంటుంది అప్పుడు దీనిలోకి బ్లడ్ వస్తుంది తర్వాత వెంట్రికల్స్ అనేటివి కాంట్రాక్షన్ జరిగిన తర్వాత బ్లడ్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలంటే మొత్తం చాంబర్స్ అన్నీ కూడా ఏం జరుగుతుంది అంటే కొంత రిలాక్సేషన్ జరుగుతుంది కొంత రిలాక్సేషన్ జరుగుతుంది అలా రిలాక్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే పైకి వెళ్ళిన ఫోర్స్తో వెళ్ళిన బ్లడ్ ఏమవుతుంది కిందికి వచ్చే ఛాయన్స్ ఉంటుంది ఆల్రెడీ ఇవి క్లోజ్ అయిపోయినాయి ఈ రెండు క్లోజ్ అయిపోయినాయి అంటే చాంబర్లో ఈ చాంబర్లో మాత్రం బ్లడ్ పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది రిలాక్స్ అవుతే ఏమవుతుంది పైనుంచి బ్లడ్ మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాగా ఇలా కి బ్లడ్ అనేది మళ్ళీ కిందికి రాకుండా బ్లడ్ అనేది కిందికి రాకుండా ఏంటంటే కార్డియాక్ డయాస్ట్రోల్ జరుగుతున్నప్పుడు ఇది రిలాక్సేషన్ జరుగుతున్నప్పుడు పైకి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఇక్కడ ఉన్న ఏంటి అంటే పుల్మోనరీ వాల్యూ కానీ అదేవిధంగా ఆరోటిక్ వాల్యూ కానీ ఒక్కసారి ఏమవుతాయంటే ఇలా పైకి ఓపెన్ అయినాయి ఇలా క్లోజ్ అయిపోతుంది ఎలా చూడండి ఒకసారి ఇది నార్మల్గా బ్లడ్ వెజల్ అయితే ఇవి ఏమంటే ఇలా ఓపెన్ అయ్యి ఉంటాయి ఓపెన్ అయిన తర్వాత ఏం జరగాలి అంటే మళ్ళీ ఇవి క్లోజ్ అవ్వాలి ఇవి క్లోజ్ అవ్వాలి ఇలా క్లోజ్ అవుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవి రెండు క్లోజ్ అవుతాయి మళ్ళీ తన యొక్క యథాస్థానానికి ఏ విధంగా వస్తుంది ఓకే ఇలా క్లోజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక రకమైన శబ్దం జనరేట్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డబ్ ఏంటి డబ్ పైకి ఈ విధంగా ఈ విధంగా ఓపెన్ అయినాయి అంటే మళ్ళీ ఒకసారిగా క్లోజ్ అవుతాయి అలా క్లోజింగ్ జరిగేటప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది అందుకోసమే చూడండి లవ్ డబ్ లవ్ డబ్ అంటే ఒక లవ్ ఒక డబ్ రెండు జరగాలి అంటే ఏం జరుగుతుంది అంటే ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేటివి జరుగుతాయి వాటిలో కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్ జరుగుతాయి ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పై భాగంలోకి బ్లడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ హార్ట్ రిలాక్సేషన్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క చాంబర్స్లోకి బ్లడ్ రాకుండా డబ్బు అనే శబ్దంతో ఎండ్ అవుతుంది ఈ విధంగా ఎండ్ అవ్వాలి అంటే ఏంటంటే చూడండి ఇక్కడ వచ్చిన సిగ్నల్ అనేది నల్లిఫై అవ్వాలి ఫస్ట్ ఇక్కడ ఎస్ఏఎన్లో సిగ్నల్ నల్లిఫై అవుతుంది నల్లిఫై అవ్వడం అంటే అది యాక్సన్ పొటెన్షియల్ని జనరేట్ చేయదనేసి అలా జనరేట్ చేయలేదు అంటే కాంట్రాక్షన్ నుండి రిలాక్సేషన్ స్టేజ్కి వస్తాయి అదేవిధంగా ఇక్కడున్న ఏవియన్ కూడా సిగ్నల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ కాకపోవడం వల్ల ఇక్కడ నుంచి సిగ్నల్ అనేది బండిల్ ఆఫీస్ దాని నుండి పరికించే ఫైబర్కి సిగ్నల్ అనేది రీచ్ అవ్వదు యాక్షన్ పొటెన్షియల్ అనేది రీచ్ అవ్వదు అలా యాక్షన్ పొటెన్షియల్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ అయినా లేదంటే సిస్టోల్ అయినా ఈ ఛాంబర్స్ రిలాక్సేషన్ లేదంటే డయాస్టోల్కి వస్తాయి అంటే ఒకేసారిగా పైన ఏటీఎమ్స్ కింద ఉన్న వెంట్రికల్స్ రెండూ కూడా డయాస్టోల్ కండిషన్ లేదంటే రిలాక్సేషన్ కండిషన్లోకి వస్తాయి ఇలా రిలాక్సేషన్ కండిషన్లోకి హార్ట్లో ఉన్న నాలుగు చాంబర్స్ రావడాన్ని ఏమంటారు అంటే కార్డియాక్ డయాస్టోల్ అంటారు ఈ కార్డియాక్ డయాస్ట్రాల్లోనే ఏం జరుగుతుంది అంటే డబ్ అనే శబ్దం కూడా వస్తుంది ఓకే ఈ విధంగా కార్డియాక్ డయాస్టోల్ అనేది చేయడం జరుగుతుంది దీనికి ఓన్లీ కార్డియాక్ డయాస్టోల్ జరగడానికి జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ జరుగుతుంది కాడియాక్ డయాస్టోల్ ఎన్ని సెకండ్స్ తీసుకుంటుందంటే జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ ఇప్పుడు చూడండి నార్మల్గా మొత్తం ఎన్ని ఏ టైం ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏట్రియం యొక్క సిస్టోల్ జీరో పాయింట్ వన్ సెకండ్ తర్వాత వెంట్రికల్స్ యొక్క సిస్టోల్ జీరో పాయింట్ త్రీ సెకండ్స్ అదేవిధంగా కార్డియాక్ డయాస్టోల్ జీరో పాయింట్ ఫోర్ సెకండ్స్ మొత్తం కలిపితే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అవుతుంది ఈ విధంగా జీరో పాయింట్ ఎయిట్ సెకండ్లో రిలాక్సే రిలాక్స్డ్గా ఉన్న హార్ట్ నుండి కాంట్రాక్షన్స్ ఆఫ్ పెంట్రికల్స్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఏటిఎమ్స్ జరిగిన తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ స్టేజ్కి వచ్చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అనేది పడుతుంది జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అనేటివి పడుతుంది దీంట్లోనే ఈ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్లోనే లబ్ డబ్ అనే శబ్దం అనేది వస్తుంది ఓకే ఇది కార్డియాక్ యొక్క డయాస్ట్రాల్ కార్డియాక్ డయాస్ట్రాల్ తర్వాత జీరో ఎంత యాక్చువల్గా కార్డియాక్ అవుట్పుట్ ఎంత ఉంటుంది అంటే ఎంత బ్లడ్ని కార్డియాక్ టిష్యూ అనేది అంటే ఈ హార్ట్ అనేది పంప్ చేస్తుంది హార్ట్ అనేది పంప్ చేస్తుంది అనేది ఒకసారి చూడాలి చూడండి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్కి హార్ట్ పంప్ చేసే బ్లడ్ ఎంత అంటే సెవెంటీ ఎంఎల్ సెవెంటీ ఎంఎల్ ఒకసారి కార్డియాక్ టిష్యూ ఏమంటారు దాన్ని కాంట్రాక్షన్ జరిగి రిలాక్సేషన్ జరిగినప్పుడు బ్లడ్ బయటకు పంప్ అవుతుంది ఇక్కడ నుంచి ఫుల్మూనరీ ఆర్క్కి తర్వాత సిస్టమిక్ ఆర్కి పంపు అవుతూ ఉంటుంది మళ్ళీ ఆ బ్లడ్ ఎక్కడ పోతుందనేది నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక జీరో పాయింట్ ఎయిట్ సెకండ్కి సెవెంటీ ఎంఎల్ వెళ్తే ఒక నిమిషానికి ఎన్ని ఎంత బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది దాన్ని ఏమంటారు అంటే కార్డియాక్ అవుట్పుట్ అంటారు కార్డియాక్ అవుట్పుట్ ఒక నిమి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్కి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్కి సెవెంటీ ఎంఎల్ బ్లడ్ను ఫ్లో అవ్వడాన్ని ఏమంటారంటే కార్డియాక్ స్ట్రోక్ అంటారు కార్డియాక్ స్ట్రోక్ అంటే ఒకసారి కాంట్రాక్ట్స్ రిలాక్సేషన్ జరగడాన్ని కార్డియాక్ స్ట్రోక్ అంటారు ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటంటే కార్డియాక్ స్ట్రోక్ ఇంటూ బీట్స్ అంటే హార్ట్ బీట్స్ టేకన్ ఇన్ వన్ మినిట్ బీట్స్ టేక్ ఇన్ వన్ మినిట్ ఇప్పుడు చూడండి కార్డియాక్ స్ట్రోక్లో ఎంత బ్లడ్ రిలీజ్ అవుతుంది ఒక్క కార్డియాక్ స్ట్రోక్ అంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్కి సెవెంటీ ఎంఎల్ రిలీజ్ అవుతుంది అప్పుడు జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ వన్ మినిట్కి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అవుతాయి అంటే సెవెంటీ టూ అవుతాయి ఓకే అంటే సిక్స్టీ సెకండ్స్ కదా ఇవి వన్ మినిట్ అంటే సిక్స్టీ సెకండ్ ఇప్పుడు చూడండి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ ఇంటూ సెవెంటీ టూ వేస్తే సిక్స్టీ సెకండ్స్ వస్తుంది ఇది ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి ఇప్పుడు ఏంటి అంటే సెవెంటీ టూ టైమ్స్ బీట్స్ అనేది జరుగుతాయి హార్ట్ బీట్ జరుగుతుంది సెవెంటీ టూ టైమ్స్ హార్ట్ బీట్ జరిగినప్పుడు ప్రతి హార్ట్ బీట్లో సెవెంటీ ఎంఎల్ అనేది పంపు జరుగుతుంది కాబట్టి ఒక నిమిషానికి ఎంత బ్లడ్ ఫ్లో అవుతుంది బయటికి అంటే చూడండి ఫైవ్ జీరో ఫోర్ జీరో ఎంఎల్ నథింగ్ బట్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఒకసారి హార్ట్ బీట్ జరిగితే ఒక నిమిషానికి ఫైవ్ లీటర్స్ బ్లడ్ అనేది హార్ట్ బాడీకి పంప్ చేస్తుంది ఇది కార్డియాక్ అవుట్పుట్ ఎంత ఉంటుంది అనేది ఓకే క్లియర్ ఇది కార్డియాక్ అవుట్పుట్ తర్వాత ఫైనల్గా ఏముంది అంటే డబల్ సర్కులేషన్ అనేది ఉంది డబల్ సర్కులేషన్ ఓకే ఒకసారి అదేందో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక డబల్ సర్కులేషన్ అంటే ఏంటంటే డబల్ అంటే రెండు సర్కులేషన్ అంటే బ్లడ్ అనేది ఫ్లో అవ్వడం ఇక టూ టైమ్స్ సర్కులేషన్ అనేది జరుగుతుంది ఏంటి ఒకసారి చూద్దాం ఒక హార్ట్ నుండి టూ టైమ్స్ బ్లడ్ సర్కులేషన్ అనేది జరుగుతుంది అది ఏంటి ఒకసారి చూ చూడండి ఒకటి వచ్చేసేసి మోనరీ సర్కులేషన్ రెండోది వచ్చేసేసి సిస్టమిక్ సర్కులేషన్ ఒకసారి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి బ్లడ్ అనేది బేసిక్గా ఏంటి అంటే నార్మల్గా చూడండి ఇది సిస్టమిక్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇది హార్ట్ నుండి ఏ విధంగా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది చూడండి ఇది ఇంత బాడీ పార్ట్స్ అనుకోండి ఇక్కడ నేను గీసింది ఇది బాడీ పార్ట్స్ పైన గీసింది లంగ్స్ ఓకే బాడీ పార్ట్స్లో ఏమవుతుంది అంటే బ్లడ్ అనేది యూటిలైజ్ చేసుకునేసి బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని న్యూట్రియన్స్ యూటిలైజ్ చేసుకునేసి బ్లడ్ దట్ కన్వర్టెడ్ ఇన్ టు ది డీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆ డీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసేటివి ఏంటి అంటే చూడండి సుపీ ఇన్ఫీరియర్ వీనా కావాస్ వీణా కావాస్ అంటే బాడీలో ఆర్గాన్స్లో ఏర్పడిన ఏంటి అంటే డిఆక్సిడే బ్లడ్ని కలెక్ట్ చేసేటివి వీనా కావాస్ ఈ వీణా కావాస్ బాడీ నుండి కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ చూడండి బాడీలో ఏమిందంటే వీన్యూల్స్ ఉంటాయి అంటే చాలా చిన్గా ఉండే బ్లడ్ వెజల్స్ని వీన్స్ని ఏమంటారు అంటే వీన్యూల్స్ అంటారు ఈ వీన్స్ అన్నీ కలిసి ఏంటంటే వీన్యుల్స్ అన్నీ కలిసి వీన్స్గా మారతాయి వీన్స్ అన్నీ కలిసి ఏంటంటే వీణా కావాగా మారుతాయి వీణ కావా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలా చిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ కలిసి ఒక టూ బ్లడ్ వెజల్స్గా మారాయి అనుకోండి ఇవి చిన్నగా ఉన్న అన్ని చాలా తిన్నగా ఉన్న బ్లడ్ వెజల్స్ లేదంటే వీన్స్ని ఏమంటారంటే వీన్యుల్స్ అంటారు అది మన బాడీలో ఈ హ్యాండ్స్ అనుకోండి ఎక్కడైనా లివర్ కానీ కిడ్నీ కానీ ఎక్కడున్నా కూడా అక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసేది ఫస్ట్ ఏంటంటే వీన్యూల్స్ ఈ వీన్యూల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ వీన్యూల్స్ నుండి వీన్స్లోకి వస్తాయి బ్లడ్స్ బ్లడ్ అనేది కొద్దిగా దీనికన్నా కొద్దిగా థిక్గా ఉంటాయి అంటే దాని యొక్క డయామీటర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది వాటిని వీన్స్ అంటారు ఇలాంటి వీన్స్ అన్నీ కలిసి ఫైనల్గా ఒకే వీనా కావాగా మారుతాయి దీని యొక్క డయామీటర్ ఇంకా పెద్దగా ఉంటుంది అంటే దాని యొక్క సైజు పెద్దగా ఉంటుంది ఈ విధంగా వీనుల్స్ ఇక్కడ ఉంటాయి చాలా చిన్నగా వీనుల్స్ వీన్స్గా మారి వీన్స్ నుండి వీనా కావాస్గా మారి బ్లడ్ అనేది దేనిలోకి వస్తుంది అంటే రైట్ ఏటీఎంలోకి వస్తుంది భాగంలో నుండి మళ్ళీ ఇది కూడా రైట్ ఏటీఎంలోకి వస్తుంది సుపీరియర్ కావా నుండి కూడా రైట్ ఏటీఎంలోకి వస్తుంది సేమ్ వీను వీన్స్ వీనా కావాస్ ఓకే ఈ విధంగా బ్లడ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత పై భాగంలో నుండి బ్లడ్ కిందికి వస్తుంది బ్లడ్ కిందికి వస్తుంది అంటే రైట్ ఏటీఎం నుండి రైట్ వెంట్రికల్కి వస్తుంది రైట్ వెంట్రికల్ నుండి బ్లడ్ ఎట్లా వెళ్తు చూడండి ఇది లంగ్ అంటే బ్లడ్ అనేది బాడీలో వివిధ పార్ట్స్లో ఏర్పడిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేసి వీణాకావాస్ అనేటివి రైట్ ఏట్రియంలోకి పంపిస్తే అక్కడ నుండి బ్లడ్ రైట్ వెంట్రియల్ వెంట్రికల్కి వచ్చి వెంట్రికల్లో నుండి పుల్మోనరీ ఆర్క్ ద్వారా లంగ్స్కి వెళ్తుంది ఇదంతా కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎలా వస్తుంది అనేది ఇలా చూడవచ్చు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారుతుంది లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజనేటెడ్గా మారుతుంది ఈ విధంగా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్గా మారి ఏమవుతుంది అంటే మళ్ళీ చూడండి పుల్మోనరీ వీన్స్ అంటారు వీటిని పుల్మోనరీ వీన్స్ ఈ పుల్మోనరీ వీన్స్ ద్వారా దేంట్లోకి వస్తుంది అంటే లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది ఈ లెఫ్ట్ ఏట్రిఎంలోకి వచ్చి లెఫ్ట్ ఏట్రియంలో నుండి లెఫ్ట్ వెంటికల్లోకి వస్తుంది వెంట్రికల్ లో నుండి మళ్ళీ చూడండి సిస్టమిక్ ఆర్క్ సిస్టమిక్ ఆర్క్ ద్వారా బ్లడ్ అనేది ఈ విధంగా బాడీ పార్ట్స్కు రీచ్ అవుతుంది బాడీ పార్ట్స్కు రీచ్ అవుతుంది ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ మార్క్స్ ఈ విధంగా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా బాడీ పార్ట్స్కి అనేది రీచ్ అవుతుంది ఇక్కడ ఏంటి అంటే ఇవి సిస్టమిక్ ఆర్క్స్ అనేటివి ఏంటి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుండి కలెక్ట్ చేసి పుల్మోనరీ వీన్స్ దీనిలోకి ఇస్తే సిస్టమిక్ ఆర్క్ నథింగ్ బట్ ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్కి అనేది రీచ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటి అంటే హార్ట్ నుండి లావుగా ఉన్న బ్లడ్ వెజల్ దాన్ని ఏమంటారంటే సిస్టమిక్ ఆర్క్ అంటారు లేదంటే ఆర్టరీ సిస్టమిక్ ఆర్క్ సిస్టమిక్ ఆర్క్ ఏమవుతుంది అంటే బాడీ పార్ట్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ చిన్నగా డివైడ్ అవుతుంది దాన్ని ఏమంటారు అంటే ఆర్టరీస్ అంటారు ఓకే ఆర్టరీస్ ఫైనల్గా మళ్ళీ దేనిగా కన్వర్ట్ అయ్యిందంటే ఆర్టరియోల్స్ ఈ ఆర్టీరియోల్స్ ఫైనల్గా క్యాపిలరీస్గా కన్వర్ట్ అవుతాయి ఇక్కడ ఏంటి అంటే దీని యొక్క ఆర్క్ యొక్క డయామీటర్ దాని యొక్క సైజ్ యొక్క డయామీటర్ లోపల ఉండే డయామీటర్ ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆర్టరీస్ డయామీటర్ దీనికన్నా తక్కువ దీనికన్నా ఇది తక్కువ క్యాపలరీస్లు చాలా తిన్నుగా ఉండి బాడీకి మొత్తం బ్లడ్లో ఉన్న న్యూట్రియన్స్ ఆక్సిజన్ని సప్లై చేస్తాయి ఇప్పుడు ఇది బ్లడ్ ఫ్లో ఇప్పుడు డబల్ సర్క్యులేషన్ అంటే ఏంటి అంటే పుల్మోనరీ సర్క్యులేషన్ ఒక సర్క్యులేషన్ సిస్టమిక్ సర్క్యులేషన్ ఒక సర్క్యులేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డబల్ సర్క్యులేషన్ అంటున్నారు ఇప్పుడు చూడండి పుల్మోనరీ సర్క్యులేషన్ అంటే పుల్మోనరీ సర్కులేషన్ అంటే ఏంటి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఏటీఎంకి వచ్చి ఏటీఎం నుండి వెంటికల్ వెంటికల్ నుండి మళ్ళీ లంగ్ పోవడాన్ని లంగ్ పోవడాన్ని ఒకసారి బ్లడ్ హార్ట్కు వచ్చి లంగ్స్కి వెళ్తుంది అంటే ఆ లంగ్ ఆల్సో ఆర్గాన్ లంగ్స్కి వెళ్తుంది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పుల్మోనరీ సర్కులేషన్ పుల్మోనరీ సర్కులేషన్ పుల్మోనరీ సర్క్యులేషన్ తర్వాత లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ కలెక్ట్ చేసి మళ్ళీ లెఫ్ట్ ఏటిఎమ్ లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చి సిస్టమిక్ ఆర్క్ ద్వారా మళ్ళీ బాడీకి సిస్టమిక్ అంటే ఏంటి అంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ సిస్టమిక్ అని బాడీకి ఫ్లో అవ్వడాన్ని ఏమంటారు అంటే సిస్టమిక్ సర్కులేషన్ అంటారు అంటే చూడండి హార్ట్ నుండి ఒకసారి బ్లడ్ పంప్ అయింది ఫస్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పుల్మోనరీ సర్క్యులేషన్ అగైన్ హార్ట్కి వచ్చిన బ్లడ్ సెకండ్ టైం మళ్ళీ బాడీకి సర్క్యులేట్ అయింది పంప్ చేయబడింది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సిస్టమిక్ సర్క్యులేషన్ ఓకే ఒకటి పుల్మోనరీ సర్క్యులేషన్ రెండోది సిస్టమిక్ సర్క్యులేషన్ ఈ విధంగా రెండు సార్లు హార్ట్ నుండి బ్లడ్ అనేది పంప్ చేయబడుతుంది కాబట్టి పంప్ చేయబడుతుంది కాబట్టి దాన్నే డబల్ సర్క్యులేషన్ అంటారు మరి సింగిల్ సర్క్యులేషన్ ఏంటి జనరల్గా డౌట్ రావచ్చు డబల్ సర్క్యులేషన్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో జరుగుతుంది మనకు తెలుస్తుంది మళ్ళీ సింగిల్ సర్క్యులేషన్ ఎక్కడ జరుగుతుందంటే సింపుల్గా చూడండి మనకు ఫిషెస్ ఉన్నాయి హార్ట్లో ఫిషెస్ యొక్క హార్ట్ నుండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది దాని యొక్క మొప్పలకు చేరుస్తుంది గిల్స్కి ఎక్కడైతే గిల్స్లో ఏమవుతుందంటే మొప్పల్లో వాటర్లో ఉన్న ఆక్సిజన్ అనేది మొప్పలకు అటాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ మొప్పల్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఉన్న డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఆక్సిజన్ను తీసుకునేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది దట్ నాట్ అగైన్ కమ్ టు ది హార్ట్ అర్థం ఉందా ఒకసారి డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది గిల్స్ లోపల ఆక్సిజనేటెడ్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వివిధ బాడీ పార్ట్స్కి సప్లై చేయబడుతుంది మనలో జరిగినట్లు ఆక్సిజన్ డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్గా జరిగి మళ్ళీ హార్ట్కి వచ్చి మళ్ళీ పంపు జరగట్ల హార్ట్కి వచ్చి పంపింగ్ అనేది జరగట్ల కాబట్టి దట్ ఈస్ అ సింగిల్ సర్కులేషన్ ఒకసారి ఆక్సిజనేటెడ్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా బాడీ పార్ట్స్కి వెళ్ళడం ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఇక్కడ డీఆక్సిజన్ ఆక్సిజన్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ హార్ట్కి రాకుండా డైరెక్ట్ బాడీ పార్ట్స్కి వస్తే దట్ ఈస్ సింగిల్ సర్కులేషన్ అలా కాకుండా ఆక్సిజనేటెడ్ వచ్చేసి మళ్ళీ హార్ట్కి వచ్చి హార్ట్ నుండి మళ్ళీ పంపింగ్ జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డబల్ సర్కులేషన్ ఈ విధంగా సింగిల్ సర్క్యులేషన్కి డబల్ సర్క్యులేషన్కి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి ఓకే ఇది కంప్లీట్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఈ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ ఏమేమి డెఫినేషన్ హెడ్డింగ్స్ పెట్టాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ డబల్ సర్క్యులేషన్ ఓకే సె ఫంక్షన్ ఆఫ్ హార్ట్ రాయమన్నప్పుడు డైరెక్ట్గా మనం ఈ విధంగా రాయడు రాయకూడదు ఖచ్చితంగా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది ఖచ్చితంగా వేయాలి వేసి ఈ లేబ్లింగ్స్ అనేది చేయాలి చేసి మళ్ళీ డబుల్ సర్క్యులేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రాస్తేనే మనకు ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ అనేది వస్తాయి ఓకే క్లియర్ ఐ హోప్ ఇది క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్స్ తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి